साधु सुंदर सिंग येसु क्रीस्तु प्रभुला जीविंचने व्यक्तिलो साधु सुंदर सिंग गारु ओकरु క్రీస్తు తో కూడా వెళ్ళ నిశ్చయించుకున్నాను నేను వెనుతిరగను అంటూ తన జీవిత కాలమంతా కూడా యేసుక్రీస్తు ప్రభుతో ప్రయాణం చేస్తూ అనేక వేల మంది ఆత్మలను యేసుక్రీస్తు ప్రభు వైపుకు ఆకర్షించిన ఒక గొప్ప వ్యక్తి సాధు సుందర్ సింగ్ గారు జీవితమంతా కూడా క్రీస్తు కోసమే దారబోసాడండి తన కుటుంబ సభ్యులు తనను ప్రేమించకపోయినా తనని ఇష్టపడకపోయినా ఇంట్లో నుంచి వెళ్లిపోయి దేవుని కోసం తన జీవితమంతా కూడా జీవించాడు సాధు సుందర్ సింగ్ గారు అద్భుతమైన పరిచర్య చేశాడు ఆయన ఒక రోజు ఒక రైల్లో ప్రయాణం చేస్తా ఉంటే అదే ట్రైన్ లో వాళ్ళెక్కిన బోగీలోనే ఒక మంత్రగాడు ఉన్నాడట వాడి దగ్గర ఒక మంత్రపు బాక్స్ ఉంది వాడు ఆ మంత్రపు బాక్స్ తో వాడి దగ్గర ఉన్న మంత్రాలతో అక్కడ ఉన్న వాళ్ళందరి మీద మంత్రాలు ఉపయోగించి మంత్రం ప్రయోగించి అందర్నే వాడి వైపుకు ఆకర్షించుకొని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ దోచుకుంటూ ఉన్నాడట అందర్నే వాడు వశం చేసుకొని డబ్బులన్నీ దోచుకుంటూ ఉన్న సమయంలో సాధు సుందర్ సింగ్ అక్కడికి వచ్చాడట సాధు సుందర్ సింగ్ ని చూసి ఈయన దగ్గర బాగా డబ్బులు ఉంటాయి అసలే కాషాయ వస్త్రాలు ధరించుకున్నాడు బాగా డబ్బులు ఉన్నలాగా కనబడుతున్నాడు ఈయన కూడా దోచుకుందాం అని చెప్పేసి ఆయన మీద కూడా మంత్రం ప్రయోగం చేశాడట ఆ మంత్రం ఆయన మీద ఏ మాత్రం కూడా ఉపయోగపడలేదట మరలా తన దగ్గర ఉన్న మంత్రాలన్నీ ఆయన మీద ప్రయోగం చేస్తూ ఉంటే ఒక్కటి కూడా తన మీద ఉపయోగపడలేదట సాధు సుందర్ సింగ్ యొక్క ఆ అవతారం చూసి ఆ వేషం చూసి అని అనుకున్నాడట ఈయన నాకన్నా పవర్ఫుల్ క్యాండిడేట్ అనుకుంటా నాకన్నా ఎక్కువ మంత్రాలు ఈయన దగ్గర ఉన్నాయి అనుకుంటా అని చెప్పేసి ఆయన అడిగాడట అయ్యా మీ దగ్గర ఏ మంత్రం ఉంది అని చెప్పేసి అంటే మంత్రమా అని చెప్పేసి అన్నాడట సాధు సుందర్ సింగ్ మీ దగ్గర ఏ శక్తి ఉంది అని చెప్పేసి అంటే నా దగ్గర ఏమీ లేదు అని చెప్పేసి నేను ఒక సామాన్యమైన వ్యక్తిని అని చెప్పేసి అంటే వాడు నమ్మలేదట లేదు లేదు మీ దగ్గర ఏదో పవర్ ఉంది ఏదో పవర్ ఉంది మీ దగ్గర అని చెప్పేసి చెప్పాడట నేను ఇలా మీ మీద మంత్రం ప్రయోగించాను ఏ ఒక్కటి కూడా మీ మీద పనిచేయనే పని చేయలేదు నాకన్నా నన్ను మించిన అతీతమైన శక్తి ఏదో మీ దగ్గర ఉంది అదేంటో నాకు చెప్పండి అని చెప్పేసి అంటే సాధు సుందర్ సింగ్ అన్నారట యేసు క్రీస్తు ప్రభు వారి రక్తం నా దగ్గర ఉందని చెప్పేసి అన్నాడట దేవునికి స్తోత్రం క్రీస్తు నా దగ్గర ఉన్నాడు అది తప్ప నా దగ్గర ఏమీ లేదు అని చెప్పేసి అన్నాడట ఆయన ఎవరో గాని గొప్ప వ్యక్తి మీ దగ్గర ఉన్న వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అని చెప్పేసి అన్నాడట సాధు సుందర్ సింగ్ గారు అప్పుడు ఆ వ్యక్తికి సువార్త ప్రకటిస్తే ఆ ట్రైన్లోనే యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించాడట దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని వాక్యం సెలవిస్తుంది నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా దేవుని బిడలకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధాలు కూడా వర్ధిల్లవంతే దేవుని బిడలను కాపాడటానికి దేవుడే నిత్యమైన ప్రాకారంగా వారి చుట్టూ ఉంటాడండి రాత్రి పగల్లో వారిని కాపాడుకోవడానికి దేవుడు కునుకక నిద్రించకుండా ఉంటున్నాడట దేవుని స్వాస్థ్యం భూలోకంలోనుంది అది నువ్వు నేనే నిన్ను నన్ను కాపాడుకోవడానికి దేవుడు పడే ప్రయాస అంత ఇంత కాదు మన పట్ల దేవునికున్న ప్రణాళికలు వేరు మన పట్ల దేవునికున్న ఉద్దేశాలు వేరు ఉన్నతమైన చూపుతో ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు అంతేకాదు మనల్ని ఆయన కాపాడుకునే విధానం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేసిద్దండి నిజంగా ఆశ్చర్యం వేసిద్ది ఒక చిన్న కష్టం చిన్న బాధ చిన్న సమస్య మనకు రాగానే మనం అనుకుంటాం నాకెవరో ఏదో చేశారు నాకేదో అయిపోతుంది నాకు చాతబడి చేశారనుకుంటా అని చెప్పేసి అనుకునే వ్యక్తులు ఎంతమంది లేరండి ఎంతమంది లేరు ఒక విషయం చెప్తా వినండి ఇది మీరు గుర్తుంచుకోండి సూర్యుని ఎవరైనా చూడగలుగుతారా సూర్యుడు లేకుండా మనం దేనైనా చూడగలుగుతావా సూర్యుని ఎవడో చూడలేడు సూర్యుడు లేకుండా మనం దేన్ని కూడా దేవుడు ఒక్క సూర్యుడినే మనం చూడలేకపోతున్నాం దేవుడు కోటి సూర్య కాంతులకు మించిన తేజోమయుడట కోటి సూర్య కాంతుల తేజోమయుడైన దేవుణ్ణి దాటుకొని మన దగ్గరకు రాగలిగిన శక్తి ఈ భూప్రపంచంలో ఏదైనా ఉన్నదా నిన్ను ముడితే నా కనుగుడిని ముట్టినట్టే అని చెప్పేసి దేవుడు అన్నాడండి కోటి సూర్య కాంతుల తేజోమయుడైన దేవుణ్ణి ముట్టి తర్వాత మనల్ని ముట్టగలిగిన శక్తి ఈ భూప్రపంచంలో ఏదైనా ఉన్నదా మన పక్షాన దేవుడు ఉన్నాడు మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదంతే నిన్ను పడగొట్టాలనుకునే వ్యక్తులకు దేవుడు పడగొడతాడు
నీకు నష్టం కలగజేసే వ్యక్తులకు దేవుడే నష్టం కలగజేస్తాడు. నీ పక్షమున యుద్ధవీరుడే ఆయన యుద్ధం జరిగిస్తాడు. అందుట్లో సందేహం లేనే లేదు. ఎందుకంటే దేవుని స్వాస్థ్యం పరలోకంలో లేదు, దేవుని స్వాస్థ్యం భూలోకంలో ఉన్నది. అది నువ్వు నేనే. దేవునికి స్తోత్రం కలుగునగాక.